సమ్మె చేశారు వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక స్టేట్ డిమాండ్ చేస్తున్నారు మినిస్ట్రీ నుంచి కన్సర్న్ మినిస్ట్రీ నుంచి మాకు ప్రకటన ఎందుకు ఇవ్వట్లేదు కొంటాము అని ఎందుకు చెప్పట్లేదు కిషన్ రెడ్డి గారు కాదు చెప్పారు కన్సర్న్ మినిస్టర్ కూడా ఏదైనా ఒక ప్రకటన గాని ఒక సర్క్యులర్ గాని ఒక స్టేట్మెంట్ గాని మేము కొనమని చెప్పారా మీకు ఏదైనా బ్యాంకులో అప్పు తీసుకోవద్దని చెప్పామా లేకపోతే ఇప్పుడు మేము కమిషన్ ఏమని చెప్పామా ఇదంతా కూడా ఈ కమిషన్ అంతా ఏమని చెప్పామా కొంచెం దీనికి కట్టుబడి ఉన్నాం కొనండి రూపాయి రూపాయితో సహా ఇందులో ఉన్నటువంటి ప్రతి పైసా కూడా ఈరోజు మేము చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అందులో అన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ మార్కెట్ రుసుం కానీ లేకపోతే మాయిశ్చర్ నష్టపోత కూడా అది కూడా పెట్టుకున్నారు 1% మాయిశ్చర్ కారణంగా రైతులను సేకరించిన తర్వాత మరి అది రైస్ మిల్క్ వచ్చిన తర్వాత నష్టపోత కూడా 1% దానికి అడిషనల్ ఇస్తా ఉన్నాం సొసైటీకి కమిషన్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా కస్టడీ నిర్వహణ ఛార్జీలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా రవాణా ఛార్జీలు 4 నెలల పాటు ట్రాన్స్పోర్ట్ మీద ఛార్జీలు ఇస్తూ 8.78% బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే దాని ద్వారా మిల్లింగ్ ఛార్జీలు ఇస్తా ఉన్నాం ఎంఎస్పీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు ఇస్తా ఉన్నాం కొత్త బోనస్ అంచులు ఇస్తా ఉన్నాం బ్రాండింగ్ ఛార్జీలు ఇస్తా ఉన్నాం సేఫ్టీ స్టిచ్ కుట్టడానికి బోనస్ అంచులు కుట్టడానికి కూడా దీంట్లో ఇస్తా ఉన్నాం టెర్మినల్ ఛార్జీలు ఇస్తా ఉన్నాం రైల్వే సరుకు రవాణా ఇస్తా ఛార్జీలు ఇస్తా ఉన్నాం వరి ప్యాకేజింగ్ వినియోగ ఛార్జీలు ఇస్తా ఉన్నాం బోనస్ అంచులు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఖాళీ సంచులు ఖాళీ గోనె సంచుల ట్రాన్స్పోర్ట్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఖాళీ గోనె సంచుల ట్రాన్స్పోర్ట్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఎఫ్సిఐ నుంచి మళ్ళీ ఎఫ్సిఐ చేసినంత ఎఫ్సిఐ నుంచి రేషన్ షాప్ వరకు వెళ్ళేటువంటి మొత్తం ఖర్చు కూడా మీకు ఇచ్చానండి ఇంకా మీకు ప్రాబ్లం జరుగుతాను అంతా ఇస్తున్నారు కొనండి మీకు అడ్డెవరు మీకు అడ్డెవరు మీకు ఏమి ఇబ్బంది ఎందుకు రైతులను మోసపుచ్చుకుంటారు అది నేను చెప్పింది నేను కూడా ఇప్పుడు కూడా అదే చెప్తాను మాట ఇది కొత్తగా వస్తున్నది కాదు ఈరోజు కేసీఆర్ గారు హుజరాబాద్ పెంట ఎత్తుకున్నటువంటి అంశం కానీ ఇది కొత్తగా వస్తున్నటువంటి అంశం కాదు కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియ ఆపడానికి అవకాశం లేదు ఈ ప్రక్రియ కొనసాగుతుంది దాంట్లో డిస్ప్యూట్ నేను దాంట్లో మాట్లాడలేదు దాంట్లో విషయం కేసీఆర్ గారు నన్ను నిన్న అనేక రకాలుగా బూతులు తిట్టిన కారణంగా ప్రజలకు నా బాధ చెప్పుకుందామని చెప్పారు ముఖ్యమంత్రి గారి బాధకు ఆవేదనకు ఆ రకమైనటువంటి బూతులు తిట్టడానికి బాధ ఉండదు దాన్ని అర్థం చేసుకోవాలి సానుభూతి చూపించడం తప్ప వివరించాలి సార్ ఒక ముఖ్యమంత్రి హోదాలైతే దేశంలో అగ్గి పెడతా పీజీలో ఒక చిల్లర కొట్టు కాపురాలిక వ్యవహరిస్తున్నాడు నరేంద్ర మోడీది నరహంతక ప్రభుత్వం ఏ ఇంత అధ్వానమైన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదన్నారు ఒక కేంద్ర మంత్రి వారు వర్తనటువంటి భాష పదాలు నేను మళ్ళీ చెప్పలేను నేను చెప్పాల్సిన దగ్గర చెప్పాను పర్వాలేదు ఆయన కూడా మనం అర్థం చేసుకోవాలి వారి బాధను కూడా అర్థం చేసుకోవాలి ఆ బాధలు మాట్లాడుంటారు ముఖ్యమంత్రి కానీ దాని కారణంగా తెలంగాణ సమాజంలో మనకు చెడపేరు వస్తుంది తెలంగాణ సమాజానికి చెడపేరు వస్తుంది ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఇదే రకంగా మాట్లాడుతున్నాడే ఈ దేశంలో మనకు చెడపేరు వస్తుందని బాధ యాసంగిలో మురి వేయొద్దు అనే ప్రసక్తి లేదు ఐకే విషయంలో కూడా ఉండా ఉంటున్నారు మీరే ఉన్నారు వయ్య మరి వేయమంటారు అది అంటారు అది ముఖ్యమంత్రి గారు వారి ఇష్టం వారు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో రైతులను భయపెట్టించడము
కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది మంచి కాదు. సమరస్యంగా పోవాలి. మంత్రి గారు రెండుసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు, మాట్లాడారు, తర్వాత నేను కూడా మాట్లాడాను. నిన్న ఒక కేంద్ర మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్గా నేను చెప్పాను ఈ విషయాలు. ప్రతి ఆఖరి గింజ కూడా కొంటాం. ఆయన తర్వాత కూడా ఆయన మాట్లాడితే మనం ఏం చేస్తాం? యాసంగి వచ్చి చర్చిస్తాను, దానికి సమయం ఉంది కదా. నేను ఒకటే చెప్తున్నాను, వరి వేయొచ్చు, దానికి సంబంధించినటువంటి రైతులు కానీ రైతు సంఘాలు కానీ మిల్లర్స్ కానీ అనేక రకాలుగా చెప్తున్నారు. అనేక రకాలుగా ప్రత్యామ్నాయమైనటువంటి ఈ యొక్క వరి సీడు ఇవ్వచ్చు. ఎందుకంటే వేడి 35 డిగ్రీలు మన ఒక దగ్గర ఉన్న దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంటుంది వేడి. మన ఒక్క దగ్గరనే వేడి ఉండి పంటలు నెట్టారు కాబట్టి దానికి కావాల్సినటువంటి సీడు ఇప్పుడు ఆంధ్రాలో కూడా సీడ్ మార్చుకున్నారు అక్కడ రైతులు. మనం కూడా రైతులను మోటివేట్ చేద్దాం. నేనే చెప్పాను, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క రైతులను చైతన్యం చేసే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు, రాజకీయాలకు అతీతంగా పాల్గొంటారు అని కూడా చెప్పాను నేను ఇదే వేదిక నుంచి. ఇంత చెప్తున్నాను నేను కాబట్టి రైతులను అవేర్నెస్ చేసి మనం ఆ రకం కావాల్సినటువంటి సీడ్ ఇచ్చి నిన్న టీవీలలో చూశాను రైతు సంఘాల పెద్దలు లేకపోతే మిల్లర్స్ సంబంధించినటువంటి చూసి మన పెద్దలు మాట్లాడారు. ఏమన్నారు? సీడ్ మార్చుకుంటే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. కాబట్టి ఆ చిన్న చిన్న విషయాల్లో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ రకమైన సీడ్ కావాలన్నా కూడా మా దగ్గర అందుబాటులో తప్పకుండా దాన్ని ప్రయత్నిస్తాం. కావాలంటే రీసెర్చ్ చేయవచ్చు, భవిష్యత్తు కూడా. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పరిశోధన సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు ఉన్నాయి, మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది అక్కడ, మన అదేవిధంగా అక్కడ అనేక రకాలుగా రూరల్ సంబంధించి సెంటర్స్ ఉన్నాయి అక్కడ. కేంద్ర ప్రభుత్వం సంబంధం తెలంగాణ సంబంధించి ఈ ప్రాబ్లం ఏది ఉందో ప్రాబ్లం నుంచి బయటపడేయచ్చు, ప్రత్యామ్నాయ పంట చేయొచ్చు, వరి వేస్తామనుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ సీడ్ ఇవ్వచ్చు. ఇప్పుడు పారాబైట్ మిల్లులు ఉన్నాయి కదా, వాటిని టెక్నాలజీ మార్చుకోమని అంటున్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున పారాబైట్ మిల్స్ ఉన్నాయి, దాన్ని ఎస్ఏ గతంలో ప్రోత్సహించారు. ఇప్పుడు వాటి టెక్నాలజీ మార్చుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. లేదు, ఇప్పుడున్న మిల్లులే మీకు సరఫరా చేసేంత సామర్థ్యాన్ని లేదు, మరి వీళ్ళకి ఎట్లా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా కేంద్ర ప్రభుత్వం చేసేది? ఆ విషయం మాట్లాడాలి కదా, ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. బ్యాంకులతో మాట్లాడాలి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాలి, ఆ యొక్క మిల్లర్స్ టెక్నాలజీ మార్చుకోవడం కావాల్సినటువంటి బ్యాంకుల నుంచి ఏ రకమైనటువంటి సాయం ఆర్థిక సాయం అందుకోవాలి, ఆ రకంగా చేయాలి. తప్పేం లేదు, ఐఎమ్ నాట్ డినైయింగ్ రైస్ మిల్లర్స్ టోటల్ గా నష్టపోవాలని ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కోరుకు. దానికి కావాల్సినటువంటి సహాయము, ప్రపోజల్స్, ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి, రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడి, బ్యాంకులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి సహకారం అందుకోవచ్చు. తప్పేం లేదు, దాన్ని ప్రయత్నం చేయొచ్చు అందరం కూడా. నేను దానికి ఏకీభవిస్తాను. మిల్లర్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ పెట్టాలో, ఈరోజు బయోగ్యాస్ తయారు చేసేటువంటి మిల్లింగ్ చేసేటువంటి రైస్ మిల్స్ రా రైస్గా మార్చేటువంటి ఎక్విప్మెంట్ కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలన్నప్పుడు గత 3-4 సంవత్సరాలుగా జరుగుతున్నది, ఇప్పుడు కాదు, కరస్పాండెన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నది మార్చాలని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, తెలంగాణలో ఏ ఒక్క కుటుంబం కూడా బయోగ్యాస్ తినదు, ఎక్కడైతే తింటదో వాళ్ళు సొంతంగా వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు. 5 సంవత్సరాలుగా వచ్చినటువంటి బయోగ్యాస్ స్టోర్ పేరుకపోతుంది, అది ఎవరికి కొనే పరిస్థితి లేదు, ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి బయోగ్యాస్ వేస్ట్ అవుతుంది, మనం రైతులను అవేర్నెస్ చేసి దాన్ని రా రైస్గా కన్వర్ట్ చేద్దాం అని చెప్తున్నది. రా రైస్ ఎన్నైనా కొంటామని చెప్తున్నాం, యాసంగిలో కూడా కొంటాము రా రైస్ ఎంతైనా కూడా. బాయిల్లెస్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఎవరు దాన్ని తీసుకోవడం లేదు కాబట్టి సమస్య. ఇక్కడ మనం ఎవరు కూడా తినం, ముఖ్యమంత్రి గారు కూడా తినరు, ఎవరు తినరు, ఎవరు తినమది, మనకు అలవాటు లేదు అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర పేరు దాన్ని కన్వర్ట్ చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి బాయిల్లెస్ కూడా కొనడానికి ఒప్పించాము, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉంటుంది చివరి బస్తవరం కూడా ఇప్పుడు. ఒకటి నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు రైస్ మిల్లర్లో కానీ స్టోర్లలో కానీ వ్యక్తుల దగ్గర కానీ రైతుల దగ్గర కానీ ఎంత రైస్ ఉందో అవగాహన ఉందో, ఎంత రైస్ ఉంది ఇప్పుడు? 3 సార్లు మార్చాలి, ముఖ్యమంత్రి గారు ఒప్పుతారు రాస్తారు, ముందు ఒకదానికి సంతకం పెట్టిపోతారు, ముఖదానికి మరొకసారి మేము సర్వే చేసాము, కంటి చూపు ద్వారా సర్వే చేసాము, ఒకటి చెప్తారు. ఈ మళ్ళా నిన్న ఒకటి మళ్ళీ కూడా కొత్తది వచ్చింది, తప్పేం లేదు అండి. ఆ రకంగా మనకు మీరు మారుతున్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం ఎందుకు? దాన్ని చర్చ ద్వారా సామరస్యంగా తీసుకుపోయారు. ఇక్కడ ఉండదు ఖర్చు, నాకైతే అర్థం కాదు ఖర్చు. ఇప్పుడు సామూహికంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల సమావేశంలో జరిగినటువంటి సామూహిక ఒప్పందంలో భాగం, మెడ మీద ఖర్చు పెట్టి రాయించాల్సినటువంటి కర్మ కాదు,
తెలంగాణ ఆఫీసర్ ఎవరు కూడా అందరి మెడ మీద కత్తి పెడితే రాసేటువంటి అమాయక ఆఫీసర్స్ ఎవరు లేరు. ఎవరు కూడా మెడ మీద కత్తి పెట్టి రాయాల్సినటువంటి అవసరం ఎవరు 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 పెట్టారు చెప్పండి. ఎవరు ప్రధానమంత్రి గారు పెట్టారా? ఎవరితో మాట్లాడారు ప్రధానమంత్రి గారు? మెడ మీద కత్తి పెట్టి రాయించుకోండి. అది ఆ రకంగా అంటే భాష మీద ఉన్నటువంటి పట్టు ఆయన ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు దాడి చేస్తాను.